సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి. ఇప్పుడు మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట, ఏపీలో ఉద్యోగులకు సంబంధించి అసెంబ్లీలో కీలక బిల్లు అయితే పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఇతర విధానాల్లో చేరిన వారిలో క్రమబద్ధీకరణ పొందిన ఉద్యోగులకు అంతకు ముందున్న సర్వీసును సంబంధించి పింఛను ప్రయోజనాలకు లెక్కించకూడదనే సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం అయితే తెలిపింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు దీన్ని అయితే ప్రవేశపెట్టారన్నమాట. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ సవరణ బిల్లును సవరణ చేసినట్లు ఆయన అయితే తెలిపారన్నమాట. అంటే ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ను లెక్కించకూడదనే సవరణకు సంబంధించి ఈయన అయితే తీసుకురావడం జరిగింది. సో దీన్ని అయితే ఆమోదించడం కూడా జరిగింది. మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు అందిస్తూ ఉంటాను నేను.